हेलो फूडीज, इट्स मी मोक्षा एंड टुडे स्पेशल इज रवा लड्डू. ईसारी दसरा की ना स्टाइल रवा लड्डू चेसी चूडंडी. तप्पकुंडा ज्यूसी गा एंड टेस्टी गा वस्ताई रवा लड्डू. दानिकी नादी ग्यारंटी. सो लेट्स स्टार्ट आवर रेसिपी. रव्व लड्डू प्रिपेर चेसुकोवडं कोसम मुंदुगा स्टव ऑन चेसुकोनि पैन पेट्टुकोनि 3 टेबल स्पून्स नेय्यिनि वेसुकोवालि. నెయ్యి మొత్తం మెల్ట్ అయ్యాక దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కూడా కిస్మిస్ని ఎండింగ్లోనే వేసుకోవాలి. ముందుగా కనుక మనం వేస్తే మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎండింగ్లోనే వేసుకోవాలి. జీడిపప్పు అండ్ కిస్మిస్ బాగా వేగాక ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్ రవ్వను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. రవ్వ లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి అండ్ 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యాక దాంట్లోకి తురుముకున్న కొబ్బరిని యాడ్ చేసుకొని ఒక తీగ పాకం రానివ్వాలి. కొద్దిసేపటికి లేతటి తీగ పాకం వస్తుంది. ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని లేత పాకం వచ్చాక మనం ముందుగా వేయించి ఉంచుకున్న రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు కడితే దాన్ని మెదుపుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అలా ఒక 2 మినిట్స్ అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా మీకు కావాలంటే కలుపుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలు చుట్టుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక కొంచెం గట్టిగా అనిపిస్తే మీకు అవసరం పడుతుంది అని మీరు అనుకుంటే కొద్దిగా పాలను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు. మీరు ఈ దసరాకి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఐ ప్రామిసింగ్ యూ ఫ్రెండ్స్, ఇవి తప్పకుండా ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. Thank you for watching.